ఏం జరుగుతుందో రాష్ట్రంలో అవినీతి అక్రమాల గురించి ఇవాళ ప్రజాస్వామ్య యుద్ధంగా పరిపాలన సాగించే న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద విచారణ చేయమంటే ఢిల్లీ నుంచి జీవీఎల్ నరసింహారావు మాట్లాడతాడు, అయ్యా నీ తప్పట ఎలా తప్పనడుతున్నావు, నీకు ప్రజల అనిల్కి సంబంధం ఏంటి చెప్పు, ప్రజల అనిల్కి నీకు సంబంధం ఏంటి, నీ మేనల్లుడు కాదు మేనత్ కొడుకు కాదా, ప్రజల అనిల్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి బహుమతి అవునా కాదా, నువ్వు ఒక ఏజెంట్ అవునా కాదా, వైఎస్ఆర్ పార్టీకి నువ్వు ఏజెంట్ అవునా కాదా, ఈ రాష్ట్రంలో మత మార్పిడి చేస్తున్న ప్రజల అనిల్కి ఒత్తాస పలుకుతుంది ఎవరు, ఈ రాష్ట్రంలో మతాన్ని మార్చేసి గిరిజన ప్రాంతాల్లో ట్రైబుల ప్రాంతాలు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల మీద మత మార్పిడి భారీగా జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని మత మార్పిడికి గురి చేస్తున్న అనిల్కి ఎవరు మాకు ఒత్తాస పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో తెలియజేయాల్సిన డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మనం ఈ రోజు ఈ పరిస్థితి వెంటనే దీన్ని రద్దు చేయాలి, డబ్బు రికవరీ చేయాలి, ఎవరెవరైతే అధికారులు ప్రజాప్రతిల బాధ్యతలు వాళ్ళని మొత్తం రికవరీ చేయాలని డిమాండ్ చేస్తాం. ఎవరు ఇక్కడికి వచ్చే పరిస్థితులు ప్రజలకంతా డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని దగా చేయడం మోసం చేయడం కోసం ఈ కార్యక్రమం. మరోవైపు ఏదైతే వెలుగు బంధాలు కూడా అదే పరిస్థితి, వెలుగు బంధాలు కూడా ప్రాంతం ఇలాగే ఉంది, వెలుగు బంధులో కూడా మేరకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.